పై భారీ అంచనాలే ఉన్నాయి. ఐపీఎల్లో ఈసారి అరంగేట్రం చేస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ తుది జట్టులో అర్జున్కు అవకాశమే రాలేదు. అభిమానులను ఊరించి ఊరించి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఉసూరు మనిపించింది. తీరా సీజన్ మొత్తం ముగిశాక అర్జున్ ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ ముంబై టీం నుంచి వినిపించాయి. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కొడుకు కావడమే అర్జున్కు మైనస్ గా మారిందనే బాధన వినిపిస్తోంది. ఎందుకంటే సచిన్తో అర్జున్ టెండూల్కర్ ను పోల్చుకుంటున్నారు. సచిన్ ఎలా ఆడేవాడో అర్జున్ కూడా అదే రేంజ్ లో చెలరేగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదంతా యువ ప్లేయర్ పై ఒత్తిడిని పెంచేదే అనే చర్చ జరుగుతోంది. ఓవైపు ఏదో ఒక రోజు టీమిండియా తరపున అర్జున్ ఆడతాడనే టాక్ కూడా ఉంది. కానీ టీమిండియా సంగతి దేవుడెరుగు, ఇప్పుడు ఐపీఎల్ తుది జట్టులోనూ చోటు కొట్టలేకపోయాడు కదా అనే వాదన వినిపిస్తోంది. వేలంలో అర్జున్ ను ముంబై ఇండియన్స్ 30 లక్షలకు కొనుగోలు చేసింది. సీజన్ లో ముంబై ఇండియన్స్ పెద్దగా పేలిందేమీ లేదు. లీగ్ చివరి దశలో అయినా అర్జున్ కు ఛాన్స్ దొరుకుతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో సచిన్ కొడుకు కెరీర్ పై మాజీలు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా లెజెండరీ క్రికెటర్ కపిల్ కూడా రియాక్ట్ అయ్యాడు. టెండూల్కర్ అనే పేరు అర్జున్ ను మరుగున పడేలా చేస్తోందని అన్నాడు. సచిన్లా అర్జున్ ఆడాలని అభిమానులు కోరుకోవడం సరికాదన్నాడు. మాస్టర్లో 50% ఆడినా సరిపోతుందన్నాడు. టెండూల్కర్ అనే పదమే అర్జున్ పై ఒత్తిడి పెంచుతోందన్నాడు. సచిన్ కొడుకు వయస్సు 22 సంవత్సరాలే. ఆడేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డాడు.